बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय अरेस्ट एवरिकी लाभं एवरिकी नष्टं एंदुकु ई समयंलो अरेस्ट चेसिंदी तेलंगाणा राष्ट्र प्रभुत्वं तेलंगाणालो आरएसएस कु संबंधिंचिनटुवंटि मुख्यमैनटुवंटि जातीय स्थायिलो उन्नटुवंटि अन्नी विभागाल ఒక జాతీయ కార్యకారిణి మండలికి సంబంధించినటువంటి మీటింగ్ హైదరాబాద్ లో 3 రోజుల పాటు అత్యున్నతమైనటువంటి నాయకులంతా ఇక్కడ సమావేశమైతున్నటువంటి నేపథ్యంలో 5 6 7 3 రోజుల్లో కూడా ఇక్కడ మోహన్ భగవత్ తో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరు కాబోతున్నారు ఇట్లా దేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు హైదరాబాద్ లో మీటింగ్ అవుతున్న సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేయడం అనేటువంటిది తెలంగాణలో జరుగుతున్న ప్రతి విషయం అటు సంఘం ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి కార్యాలయాన్ని గాని ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ 3 రోజుల పాటు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి ఉన్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुडु बंडी संजय पादयात्र चेस्तुन्नप्पुडु प्रति रोज दादापुगा मात्लाडिन प्रति संदर्भंलो कूडा तेलंगाणा मुख्यमंत्री केसीआर चेसिनटुवंटि अविनीतिलो खच्चितंगा जैलुकु वेल्तादनेटुवंटिदि प्रति रोज एक्कडो चोट तन प्रसंगंलो खच्चितंगा चेप्पेटुवंटि प्रयत्नं चेशाडु प्रति चोट केसीआर खच्चितंगा जैलुकु वेल्तादनेटुवंटि माट उट्टंकिंचाडु इदे विषयंलो सहजंगा प्रांतीय पार्टील అధికారంలో ఉన్నటువంటి ప్లేస్ లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడిని ఎవరు ఏమన్నా భరించేటువంటి స్థితి ఉండదు అందులో ఇక్కడ రెండో స్థాయి ఉండి పూర్తి స్థాయి మెజారిటీలో బలవంతంగా బలమైనటువంటి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఒక పార్టీ అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తాడనేటువంటి మాటను జీర్ణించుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది దాన్ని తట్టుకోవడం వాళ్ళకు కూడా కష్టం అటువంటి నేపథ్యంలో బండి సంజయ్ కేవలం మాటలు మాత్రమే చెప్పగలడు ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ చేయాలంటే అక్కడ మోడీ అమిషా లాంటి నాయకులు ఒప్పుకోవాలి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమీకరణలు దానికి తోడుపడతాయి దాంట్లో ముడిపడి ఉంటాయి అట్లాంటి సందర్భంలో కేసీఆర్ అరెస్ట్ చేయడము జైలుకు పంపడం అనేటువంటిది బండి సంజయ్ కి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తలుచుకుంటే బండి సంజయ్ను జైలుకు తీసుకెళ్లడం అనేటువంటిది చాలా చిన్న విషయం అనేటువంటిది రుజువు చేయడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసిందనేటువంటిది ఒక చర్చ సాగుతోంది బండి సంజయ్ ఎన్నిసార్లు కేసీఆర్ను జైలుకు పంపుతాడని ప్రయత్నం చేసినా కూడా కేసీఆర్ తలుచుకుంటే ఒక్క క్షణంలో మాత్రమే తీసుకెళ్తాడనేటువంటి విషయం చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక చేసింది తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ అరెస్ట్ ను ఏ విధంగా చూడాలి ఈ అరెస్ట్ కేవలం ఒక జనజాగరణ రాష్ట్రంలో 317 జీవో జోనల్ వ్యవస్థలో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక అంశంపైన 317 జీవో సవరణ చేయాలంటూ ఆయన ఒక రాత్రి జాగరణ చేస్తా అంటూ తన సొంత కార్యాలయంలో కరీంనగర్ లో కూర్చొని కేవలం నిద్రపోకుండా రాత్రి జాగరణ చేస్తా అనేటువంటి ఒక చిన్న విషయం ఇది రాష్ట్రంలో కాని దేశంలో కాని అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగాయి తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇంత పెద్ద అరెస్టులు కాని ఇంత పెద్ద ఇబ్బందులు కాని జరిగినటువంటిది లేదు అప్పుడు ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకుల చేతిలో అధికారంలో ఉన్నా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమంలో ఇదే జరిగితే తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులు అసలు ఉద్యోగమే చేయలేటువంటి స్థితిలో ఉంటుండే సకరణ జనరల్ సమ్మె సాగరహారము మిలియన్ మార్చ్ లాంటి అనేకమైనటువంటి ఉద్యమాలు కూడా అసలు ఆ కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితే ఉండేది కాదు కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయబోతుంది అనేటువంటిది చూడొచ్చు మరొకసారి ఒక చిన్న సారూప్యత ఇక్కడ కనబడేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా 14F ఏదైతే జీవోకు సంబంధించినటువంటి అంశమే అది కూడా ఉద్యోగులకు సంబంధించిందే 14F ఏదైతే ఫ్రీ జోన్ ఉందో దానికి సంబంధించిన అంశం 610 జీవోకు సంబంధించిన అంశమే తెలంగాణ ఉద్యమాన్ని రాజుకోవడం కోసం ఉపయోగపడింది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఈ స్థితిలో ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంకెవరు కాంగ్రెస్ పార్టీ చేసినా కూడా వాళ్ళు చేసినటువంటి పోరాటం అంతా ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ వచ్చినటువంటి హైప్లో ఆటలు అరటి పండ్లా కాంగ్రెస్ మారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ 317 జీవో నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ ఊపిరి పోసుకుంటుందా అనేటువంటి చర్చ కూడా ఒకటి సాగుతోంది ఇది చాలా చిన్న అంశం
भारतीय जनता पार्टी नायक इंकोवरो माटाते दाने पट्टुकने अवसर लेकिन निजा की जागरण यात्रे नागरू मीडिया संस्थलों लेदे रूम सोशल मीडिया कंटोषला मिगलपये इंत अटन उड़े इपू ग्रामीण स्थाई प्रजल्लो उड़े एंक लक्षल मंदिर उद्योग संबंधी अंशं पैनासारी राष्ट्र प्रभुत् उद्योग उद्योग चाल मंदिर नायक पैकी प्रभुत् उन्ना लोपल मसीलीत भारतीय जनता पार्टी की वनक नीचे मदत विषय केसीआर को తెలియంది కాదు ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియంది కాదు అయినా ధైర్యం చేశారంటే దానిపైన కేసీఆర్ ఇంకెంత భారీ స్కెచ్ లో ఉన్నాడు ఒకవేళ భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద హైప్ క్రియేట్ అయితే దాన్ని చల్లార్చడానికి ఇంకేం చేయొచ్చు ఇంకా మిగిలిన నాయకులపైన కేసుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ పైన అనుచితుల వ్యాఖ్యలు చేశారంటూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ అరుంపురితో పాటు మిగిలిన నాయకులపైన కూడా అనేక చోట్ల కేసులు పెడుతున్నారు ఈ కేసుల పరంపర నిజంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎంపీ కాని ఇతరులు కాని ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు నమోదు చేస్తున్నారు మరి అదే ఒక కేంద్ర మంత్రిపైన ఒక సిట్టింగ్ ఎంపీ పైన సిట్టింగ్ ఎంపీలపైన మిగిలిన రాజకీయ నాయకులపైన స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తనేడు వాళ్ళ మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలపైన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తారా ఈ పోలీసులు అనేటువంటిది ఇక్కడ చర్చనీయాంశంగా మారనుంది ఇది కూడా వాళ్ళు సేమ్ అదే గ్రౌండ్ పైన ఏవైతే అనుచిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పైన చేశాడో ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి కూడా అదే విధంగా తన వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట ఉంటుంది వ్యక్తిగత ప్రతిష్టను దిగదార్చే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలపైన ప్రతిపక్ష నాయకులపైన అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రితో మొదలు సాధారణ కార్యకర్తల వరకు సోషల్ మీడియాలో చేసినటువంటి వాటిపైన పోలీసులు కేసులు నమోదు చేస్తారనేటువంటిది ఒకటి ఇంకొకటి కాంగ్రెస్ కావాలని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ని కిల్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలు వెనక్కి పోవడం కోసం భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఆడుతున్నటువంటి ఒక డ్రామా అనేటువంటిది ఉంది దీనిపైన రెండు పార్టీలు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి చర్చ కూడా జరుగుతుంది దీనిపైన అంటే ఈ రాజకీయం తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయం గతంలో కరుణానిధి ముఖ్యమంత్రి అయితే జయలలితపైన జయలలిత ముఖ్యమంత్రి అయితే కరుణానిధిపైన లేదంటే అటు జగన్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఫ్యాక్షనిజానికి ఫ్యాక్షన్ వ్యక్తిగతమైనటువంటి దొమ్మి వ్యక్తిగతమైనటువంటి పట్టింపుల వైపు వెళ్తున్నట్టుగా తెలంగాణ రాజకీయాలు కూడా ఇటు తమిళ రాజకీయాల లాగా ఒక పార్టీపైన పగ కక్ష సాధింపు లాంటి చర్యలు చేపడుతూ ఆ రెండు పార్టీల మధ్య జరుగుతుందా ఇంకా 2023-24 ఎన్నికల నాటికి ఇది కేవలం మాటల యుద్ధంగా కాకుండా ప్రత్యక్షంగా కార్యకర్తల మధ్యన దాడుల వైపు కూడా మరలేటువంటి అవకాశం ఉందా మొత్తంగా ఈ దీక్ష బండి సంజయ్ అరెస్ట్ ఎవరికి మేలు చేయనుంది ఎవరికి కీడు చేయనుంది ఇది భారతీయ జనతా పార్టీకి హైప్ ఇస్తుందా లేదంటే కేసీఆర్ మేమేదైనా చేయగలమని నిరూపించగలుగుతారా బీజేపీ కార్యకర్తల మోరల్ దెబ్బతింటుందా టిఆర్ఎస్ పార్టీపైన ప్రజలకు కోపం పెరుగుతుందా అది ప్రజల చర్చలో మాత్రం నాంతుంది